వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ, నేను శ్రవంతి. మద్దూరు మండలంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం లింగాల్చెడి గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. భూదాత కృష్ణప్పను అభినందించి సన్మానం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ముందని ఒక 2 నెలల లోపలే రైతు వేదిక భవన నిర్మాణం కూడా చేపట్టి ఇక్కడ ఉన్న రైతులకు అందరికి కూడా ఉపయోగపడేలాగా వాళ్లకు పంట పండించేటప్పుడు ఏ పొలంలో ఏ విత్తనాలు వేయాలి, ఏ సీజన్లో ఏ పంట పెట్టాలి, అదే కాకుండా వాళ్లకు ఫర్టిలైజర్ కానీ ఎరువులు కానీ ఎట్లయ్యాలి అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా రైతులకు సైంటిస్టులతో మాట్లాడి వాళ్ళకు ఏ మందు ఏదైనా పురుగులు వచ్చినప్పుడు ఏ మందు కొట్టాలి అలాంటివి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రైతు వేదికలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మన మంత్రి శ్రీనివాస గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన మంత్రి గారు కృష్ణప్ప కరదాత కృష్ణప్ప అని చెప్పి ఈ ఊర్లో కాకుండా ఏ ఊర్లో ఎవరు దాతలు వచ్చి ముందుకు వచ్చినా కూడా ఆ భవనాన్ని వాళ్ళ పేర్ల మీద ఆ పేర్ల మీద మేము పెడతామని చెప్పి మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని మేము చేస్తామని మరి అందరూ ముందుకు రావాలి, తొందరగా కంపెనీ చేసుకోవాలి, ఇలా పునాది రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ప్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491373736.